నిన్ననే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం చేసుకున్న అందరికీ శుభాకాంక్షలు. ఎంతో సంతోషదాయకమైన విషయం, ముఖ్యమంత్రి గారు తన కలలు స్వప్నాన్ని ఎట్లయితే తెలంగాణ సాధించి, తెలంగాణ సాధించడమే కాకుండా దాన్ని మంచి దారిలో అభివృద్ధి చేయాలి, సంక్షేమము వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అనేది రెండు కళ్ళలాగా తెలంగాణ ఎలాగైతే ముందుకు తీసుకెళ్తున్నారో అదేవిధంగా సినిమా పట్ల కూడా, ఎందుకంటే టోటల్ ఇండియాలోనే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రత్యేకమైన స్థానం. ఎన్నో హిస్టారికల్ మూవీస్ ఇచ్చిన ఇండస్ట్రీ, 30 సంవత్సరాలుగా నన్ను కొడుకులాగా చూసుకునే ఇండస్ట్రీ ఇది. ఎన్నో గొప్ప గొప్ప విషయాలు, సొసైటీకి ఎంతో అవేర్నెస్, సొసైటీకి ఎంతో ఎంటర్టైన్మెంట్ కాకుండా చాలా సోషల్ మెసేజ్లు ఇచ్చే మూవీస్ కూడా ఎన్నో చేసినారు. సినిమాల ద్వారా చాలా విషయాలు సామాన్యుడు జీవితంలో నేర్చుకుంటాడు. అటువంటి ఒక సినిమాని కూడా కాపాడుకోవాలనే ఒక గొప్ప మనసు ముఖ్యమంత్రి గారిది. అందులో సినిమాటోగ్రఫీ మినిస్టర్గా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తీసుకున్నప్పుడే శ్రీనివాస్ యాదవ్ గారికి సినిమాల పట్ల చాలా ప్రేమ. ప్రతి సినిమా ఫస్ట్ డే కంపల్సరీగా చూస్తారు, ఎవ్రీ సింగిల్ మూవీ ఫస్ట్ డే చూస్తారు. క్యూబ్లో చూసి ఆ ప్రొడ్యూసర్ కానీ, ఆ డైరెక్టర్ కానీ, ఆ హీరో కానీ కంగ్రాచులేషన్స్ చెప్పడం, వాళ్ళు చేసిన పనిని అభినందించడము ఆయనకి ఎప్పటి నుండో అలవాటు. అందరూ లీడ్ తీసుకొని, చిరంజీవి గారు, మెగాస్టార్ గారు, అక్కినేని నాగార్జున గారు, అన్ని అసోసియేషన్స్, తెలుగు సినిమాకి సంబంధించిన అన్ని అసోసియేషన్స్, సినిమా ఇండస్ట్రీ ఎలా బాగుపడాలి, కరోనా అనే మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది, అటువంటి తెలుగు సినిమాని కాపాడుకోవాలి అనే ఒక గొప్ప మనసుతోని మీటింగ్ ఏర్పాటు చేసుకొని, గవర్నమెంట్ నుండి వాళ్ళు రిక్వెస్ట్ చేసిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా సీఎం గారు సానుకూలంగా స్పందించి వాళ్ళ పట్ల ధైర్యాన్ని నింపారు. ఆ క్రమంలో 14,000 మంది కార్మికులకి సిసిసి ద్వారా చిరంజీవి గారు అధ్యక్షతన, కళ్యాణ్ గారు అండ్ టీమ్ అందరూ కలిసి చాలా గొప్పగా ఇంటింటికి వెళ్ళి, మళ్ళీ రిపీట్ కాకుండా కూడా చాలా పకడ్బందీగా దాన్ని ఒక స్ట్రాటజీ ప్రకారము ఓటీపీ పెట్టి, ఓటీపీ వస్తేనే దాన్ని వాళ్ళకి డెలివరీ చేసి, అంటే అందరికీ మిస్ కాకుండా చూడాలన్న ఒక గొప్ప మనసుతోని చేసి, ఆ మీటింగ్లో ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే దాదాపుగా ఇంకా ఉన్నారన్న, ఒక 14,000 మందికి చేయగలిగితే ఇంకా బాగుంటుంది అన్న ఆ మనసుతోని అనగానే, నేనే నా సొంత ట్రస్ట్ తలసాని ట్రస్ట్ ద్వారా, మన సినిమా కార్మికులే కదా, మన కుటుంబమే కదా, అందరూ బాగుండాలి అనే ఒక గొప్ప సంకల్పంతో మొన్న అన్నపూర్ణ స్టూడియోస్లో నాగార్జున గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఆ రోజులో మళ్ళీ ఇంకో ఆలోచన, ఆ రోజు కూడా మీ అందరు ఇట్లనే ఉన్నారు, ఒక గొప్ప విషయాన్ని చేసేటప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లేది మీడియానే, మీడియా మిత్రులే, ఎవరన్నా హీరో చేయాలన్నా జీరో చేయాలన్నా సొసైటీకి ఏం చేయాలన్నా మీరే కాబట్టి, మీ పట్ల కూడా అపారమైన నమ్మకము చూపడానికి, మీ పైన మీరు చేసిన సేవలు ఈ కరోనా టైంలో డేరింగ్గా బయటకు వచ్చి వాస్తవాలను చూపించడం కానీ, ఎటువంటి కవరేజ్ కావాలన్నా కూడా మీరు చేసిన సాయానికి మీకు కృతజ్ఞత కింద కూడా నేను రావాలి, కలవాలని అనుకున్నాను. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. జై తెలంగాణ. వాళ్ళతో చనువు తప్ప నాకు ఎప్పుడు సర్వీస్ చేయాలనే, గెలవాలనేది ముఖ్యం కాదు, సర్వీస్ చేయాలనేది ముఖ్యం ఉండేది నా లైఫ్లో. అందుకే నాన్నగారు ఏదో దారైతే నాకు చూపించినారో, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా నా ఎలక్షన్స్ టైంలో పార్క్ హయాత్లో ఒక అద్భుతమైన మీటింగ్ పెట్టి సాలిడారిటీ చూపించారు నా పట్ల. ఎప్పుడు ఈ ఇండస్ట్రీకి ఏం కావాలన్నా మేము ఉన్నాము, అంతేగాని సినిమా తీయడం వరకు ఓకే, కానీ చేయడం వరకు నాట్ ఓకే. తీయటం కన్ఫామ్. కరోనా అది టైం విల్ టాక్ అన్న, వస్తాయి అన్నీ వస్తాయి. అందరికీ ధన్యవాదాలు, మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. చేతులకు.